జ్యూస్ షాప్లో పోలీసుల దౌర్జన్యం తమిళనాడులో కలకలం రేపింది. పోలీసులే వీధి రౌడీల్లా మారి షాప్లోని వస్తువులను బలవంతంగా ఎత్తుకు వెళ్లారు. అది కూడా మహిళా పోలీసులు కావడం గమనార్హం. ప్రజలకు వారి ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే వీధి రౌడీల్లా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. పోలీసుల దౌర్జన్యంపై షాపు యజమాని ఫిర్యాదుతో వారిని సస్పెండ్ చేశారు పోలీస్ కమిషనర్. కాంజీపురం జిల్లా పాతపాయిలో ఎస్ఐ విజయలక్ష్మితో పాటు లేడీ కానిస్టేబుళ్లు రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. విధుల్లో ఉన్నప్పుడు ఒక జ్యూస్ షాప్లోకి వెళ్లిన మహిళా పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారు. వస్తువులు తీసుకొని వాటికి డబ్బులు చెల్లించలేదు. ఇదేం అన్యాయమని షాపు యజమాని ప్రశ్నించగా ఇంకాస్త రెచ్చిపోయారు పోలీసులు. అతడితో గొడవకు దిగి షాపులోని వస్తువులను బలవంతంగా తీసుకువెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. ఈ విషయాన్ని దుకాణం యజమాని మణిమంగళం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టగా మహిళా పోలీసులు దౌర్జన్యం నిజమేనని తేలడంతో తాంబరం పోలీస్ కమిషనర్ అమల్ రాజు వారిని సస్పెండ్ చేశారు. డబ్బులిచ్చి కొనుక్కుంటే పోయేదాన్ని ఉద్యోగం పోయే వరకు తెచ్చుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.